హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరిప్రియ భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం ది ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై మూడు నేటి పంచాంగ విషయాన్ని మనం చూసుకున్నట్లయితే శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు నిజ శ్రావణ మాసం తిది శుద్ధ ఏకాదశి వారం ఆదివారం నక్షత్రం పూర్వాషాఢ సంపూర్ణం నేటి రోజు యోగకరణాలు మనం చూసుకున్నట్లయితే యోగము ప్రీతి ఉదయం పదకొండు గంటల మూడు నిమిషముల వరకు తదుపరి ఆయుష్మాన్ కరణము భద్ర సాయంత్రం నాలుగు యాభై మూడు తదుపరి సౌధ నేటి రోజు ఒక చక్కటి నిత్య శుభయోగాన్ని మనం తెలుసుకుందాం ఇక శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశి నేటి రోజు ప్రతి ప్రయత్నంలో కూడా విజయాలు సాధించుకోవడం కోసం ఉద్యోగపరమైనటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఇప్పటికే విసిగిపోయినటువంటి వారికి కూడా ఉద్యోగ వ్యవహారాల్లో దగ్గర దాకా వచ్చి ఉద్యోగాలు చేజారిపోతూ ఉండటం అనుకున్న ఉద్యోగం అనుకున్నది చివరి దాకా వచ్చి ఏదో ఒక చిన్న సమస్య వల్ల ఆగిపోవటం పెద్ద ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఉద్యోగ బదిలీలు కోరుకున్న వారికి ప్రాంతాల్లో బదిలీ రాకపోవటం దీని రీత్యా మనం ఒక చక్కటి పరిహారంతో మనం వెళ్ళినట్లయితే నేటి రోజు ఆదిత్య హృదయాన్ని మీరు చక్కగా ఉదయం మధ్యాహ్నం పన్నెండు లోపు మనం సూర్యనారాయణమూర్తికి ఒక ఆరుసార్లు ఆదిత్య హృదయాన్ని మీరు ఒక పారాయణలాగా వినటం కానీ చదవటం కానీ చేసి ఒక రాగి చెంబుతో సూర్యునికి చక్కగా దోషులతో అర్ఘ్యాన్ని సమర్పించాడు సూర్య నమస్కారాన్ని చేసుకోండి చదవలేని వారు శక్తులేని వారు సూర్య మంత్రాన్ని ఓం శ్రీ సూర్యాయ నమ అనేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు తగ్గకుండా మీరు జపాన్ని చేసుకోవటం శీఘ్ర ఉద్యోగ అభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగ మార్పులు ఉద్యోగ సమస్యలు నివృత్తి కావడం కోసం శీఘ్ర ఆరోగ్యప్రదమైనటువంటి ఆరోగ్యాన్ని కూడా పొందడం కోసం ఈ ఆదిత్య హృదయాన్ని ఒక ఆరు మార్లు మీరు పారాయణ రూపంలో చేసి సూర్యునికి బెల్లంతో కూడుకున్నటువంటి పాయసాన్ని చక్కగా స్వామివారికి మీరు నివేదన చేసినట్లయితే శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఈ యొక్క ఆదివారం ఏకాదశి నారాయణమూర్తికి అత్యంత విశేషమైనటువంటి ప్రీతియుక్తమైన నేటి రోజు మీరు చేసే ఈ నిత్య శుభయోగంలో ఈ పరిహారం అత్యంత శుభప్రదమైన ఫలితాలనిచ్చి శీఘ్ర ఉద్యోగ ఆరోగ్య ప్రాప్తిని పొందేటువంటి ఈ పరిహారాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించి చక్కటి శుభ ఫలితాలు పొందుతారని మనం ఆశిద్దాం सर्वे जना सुखिनो भवन्तु